ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని ఏది అంటే తక్కువ సమాధానం చెప్పలేని పరిస్థితి, దాపరిచిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మేము త్వరలో మార్చి 3-4కి రాజధాని విశాఖ కాబోతుంది. కాబట్టి మీరంతా ఇన్వెస్టర్లంతా కూడా విశాఖ వచ్చేసేయండి, అక్కడ పెట్టుబడులు పెట్టేదానికి మనం సమావేశం ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో ప్రస్తావించిన తీరుని మీరు ఎలా చూస్తారు అసలు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా డైవర్ట్ పాలిటిక్స్. ఆయన ఏంటంటే ఒక ఇష్యూ ప్రజల్లో సంభాషణలో దాన్ని ఎక్కువగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రజల యొక్క మెంటాలిటీని డైవర్ట్ చేయడానికి ఆయన ఒక ఇష్యూని క్రియేట్ చేస్తుంటాడు. ఆయన కానీ ఆయన పెట్టుకున్నటువంటి 36 మంది సలహాదారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక సలహా ఇచ్చి ఇష్యూని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం ఇష్యూ నడుస్తుంది? ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన బాబాయ్ ఉన్నారో ఆ బాబాయ్ని గొడ్డల పోటుతో ఎవరు చంపారో, ఇంకో బాబాయ్ కొడుకు చంపాడా, ఆ బాబాయ్ కొడుకుని సిబిఐ వాళ్ళు పిలిచారు, ఆ సిబిఐ వాళ్ళ దగ్గర మరి ఆ పిలిచినటువంటి ఎంపీ ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో పనిచేసేటటువంటి 15 సంవత్సరాలుగా పనిచేసేటటువంటి భారతమ్మ దగ్గర, ఈ భారతి దగ్గర, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి నవీన్ అనే యొక్క వ్యక్తికి ఫోన్ కాల్స్ అన్నీ కూడా ఆ అవినాష్ రెడ్డి మాట్లాడాడు. కాబట్టి ఈ లింక్ ఉంది, అవినాష్కి నవీన్కి నోటీసులు ఇస్తున్నాం రావాలని చెప్పి ఒక చర్చ జరిగింది. ఈ చర్చ జరిగినప్పుడు డైరెక్ట్గా సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని తీసుకుని వాళ్ళు ఇంటరాగేషన్ చేసి మరలా నువ్వు రావాల్సి ఉంటుందని చెప్పి చెప్పినప్పుడు ఈ యొక్క సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద నెపం వేయాలని జగన్మోహన్ రెడ్డి, మా బాబాయిని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపారు, ఇది వాళ్ళ అరాచకం అని చెప్పి ఊరూరు తిరిగి అతనికి ఉన్నటువంటి టైంలో తక్కువ టైంలో ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ వాళ్ళు వాళ్ళు ఈ కేసును ఎవరు చంపారు, ఈ కేసును చంపింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు వివేకానంద రెడ్డి గారిని చంపింది, ఇది స్వయాన అక్కడ పులివెందుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సొంత చుట్టాలే అని చెప్పి ఈ కేసు ఫైనల్ స్టేజీకి వచ్చింది. ఫైనల్ స్టేజీకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రజల యొక్క మూడ్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళకు ఇంకొక ఆలోచన లేక స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మోడీ గారితోటి, అమిత్ షా గారితోటి ఆయన కలవాలి, కలిసి కాళ్ళ ఏడాపడి ఈ యొక్క కేసుని డ్రాగన్ చేసుకోవాలని చెప్పి ఆయన ఆలోచనతో బయలుదేరితే వాళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఇది చాలా దూరం వెళ్ళింది, దీన్ని మనం కూడా అప్పుడు ఈ కేసును కనుక మనం ఎంటర్ఫియర్ అయితే మనం కూడా చేతులు కాల్చుకునేటటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు కనీసం ముఖ్యమంత్రికి కూడా అపాయింట్మెంట్ తిరస్కరించినటువంటి సందర్భంలో మరి ఇతనికి ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేది పెట్టి ఏం చేయాలి అంటే ప్రజల యొక్క మూడ్ని డైవర్ట్ చేయాలని చెప్పి విశాఖపట్నంలోని రాజధాని, విశాఖపట్నంలోనే నేను సమ్మిట్ పెడుతున్నాను, ఈ సమ్మిట్లో ప్రపంచం దేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్లందరూ కూడా వస్తారు అని చెప్పి ఆయన ఏదో సొంతంగా ఒక రకమైనటువంటి పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇది పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ యొక్క విశాఖపట్నం రాజధాని అనేది వాళ్ళ కోర్టులో జరుగుతున్నటువంటి అంశం. అది రాజధాని విశాఖపట్నంలో ఉండాలా, అమరావతిలో ఉండాలా, లేదా కర్నూలులో ఉండాలనేది సుప్రీంకోర్టులో నిన్న కూడా బెంచ్ మీదకి రావడం జరిగింది. ఆ కోర్టు, సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం తీర్పు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఏ రకంగా ఉంటే ఆ రకంగా జరుగుతుంది. అయితే ఈ సమ్మిట్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఎవరు రారేమో కాబట్టి వైజాగ్కే రాజధాని అని చెప్పి మనం వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ ఏదో పెద్ద ఒప్పందాలు జరిగినాయని, రేపు 3వ తారీఖు నాడు ఈ ఒప్పందాలు, ఇన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయని ఒక అభూతమైనటువంటి ప్రచారానికి తెరలేపే నిన్న ఆయన ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేది చేయడం జరిగింది. దీంట్లో ఆయన పూర్తిగా విఫలమయ్యారని అందరికి అర్థమవుతాం. ఇంకో పక్క లోకేష్ గారి పాదయాత్ర ఈరోజుకి 5వ రోజుకి చేరుకున్న పరిస్థితి. బరువు తగ్గడానికి యోగాలం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టాడు. మొదలుపెట్టగానే తన కుటుంబంలోని ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆసుపత్రి పాలయ్యాడు అని చెప్పేసి ఒక రాజకీయ విమర్శలు లోకేష్ గారి మీద చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు అసలు మీరు? ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడానికి కూడా అర్థం ఉండాలి.
లోకేష్ గారు ఆయన బరువు దక్కడానికి చేస్తున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రం నుంచి విముక్తి చేయడానికి చేస్తున్నారా, ప్రజలు నిర్ణయిస్తారు. అది ఇవాళ నీ యొక్క కుత్తిల రాజకీయానికే తట్టుకోలేక నీ సొంత చెల్లే వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం వదిలిపెట్టి. ఇవాళ నీ యొక్క సొంత తల్లే ఇవాళ ఈ రాష్ట్రంలోంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏదో పార్టీ పెట్టుకుని అక్కడ ఏదో కాలం వాళ్ళు వెళ్ళదీస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళ లోకేష్ గారిని ఎంచేటటువంటి స్థాయి నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కుటుంబంలో ఆపద వచ్చింది. వాళ్ళ తారకరత్న గారు ఆయన ఒక ఎన్టీఆర్ మనవడగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కార్యకర్తగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ పాదయాత్రలో రోజు పాల్గొనాలని వచ్చాడు. ఆయనకు ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించాలని పాదయాత్రలో పాల్గొన్నాడు. అనారోగ్యం వల్ల ఆయన హాస్పిటల్ పాలవడం జరిగింది. అంతేగాని దానికి మరి ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వు పాదయాత్రను ఈ రాష్ట్రంలో నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తుంటే మరి నీ బాబాయిని చంపేశారు, మరి అది నీ వల్లే జరిగిందా? ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ చెల్లి రాష్ట్రం నుంచి పారిపోయింది, నీ లెగ్గు వల్లే జరిగిందా అది? ఇవాళ నీ తల్లి రాష్ట్రంలో గౌరవాధ్యక్షులుగా ఉంది నీ పార్టీకి, నీ పార్టీగా గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి నీ తల్లి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయింది. అట్లాగే 2014 ఎలక్షన్లో నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గౌరవ అధ్యక్షురాలు విశాఖపట్నంలో ఘోరంగా ఓడిపోయింది. మరి ఆ రోజు నేను చెప్తావు, ఇవాళ నీ యొక్క చెంచాగాళ్ళందరూ కూడా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఈ చెంచాగాళ్ళందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ యొక్క గౌరవాధ్యక్షురాలు 2014 లోకేష్ గారి కన్నా 5 సంవత్సరాల క్రితమే ఇవాళ నువ్వు ఆ రోజున పులివెందుల్లో పోటీ చేసినప్పుడు కూడా నీ తల్లి విశాఖపట్నంలో ఓడిపోయింది. ఈ చెంచాగాళ్ళందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ప్రజల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి ఉండాలి. ప్రజలు ఏదైతే రాజకీయాల్లో నువ్వు ఎక్కడ ఉండాలో నిర్ణయించారో మనం ఆ నిర్ణయించినటువంటి స్థానాన్ని ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మనం పెరగాలి తప్పితే, ఇవాళ నీ తల్లి 2014 ఓడిపోయింది విశాఖపట్నంలో, ఓడిపోయిన తర్వాత 2019 నీ తల్లిని ఇక్కడి నుంచి పంపించేశావు. నారా లోకేష్ ఏం పారిపోలేదే? నారా లోకేష్ ఏమన్నా నీ యొక్క నువ్వు చేసే వడతూపులకి, నువ్వు చేసేటటువంటి నీ చెంచగాళ్ళు, నీ యొక్క తాబేదారులు చేసేటటువంటి అరాచకాలకు భయపడి పారిపోలేదే? వాళ్ళ షంషేర్గా నిలబడి నీ గెలిచినటువంటి ఎమ్మెల్యే చేయలేనటువంటి పనులు, ఎమ్మెల్యే చేయలేనటువంటి రోడ్లు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గంలో చేయలేనటువంటి పనులు కూడా నారా లోకేష్ ఆధ్వర్యంలో చేస్తున్నాయి. ఆయన ఓటమి ఇవాళ రాజకీయాల్లో 2019 ఓడిపోయినప్పటికి కూడా ప్రజలందరి మనసులు కొని, ప్రజలందరి యొక్క అభిమానాన్ని చూడగొని ఇవాళ 2024 షంషేర్గా ఈ రాష్ట్రంలో నిలబడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఆయన సఫలీకృతం అవుతారా లేదా విజయం సాధిస్తారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ కుటుంబం అంతా కూడా పారిపోయింది ఇవాళ. నీ బాబాయ్ని చంపావు, నీ చెల్లి ఎటుపోయిందో, నీ అమ్మ ఎటుపోయిందో నువ్వు తెలుసుకో ముందు. నువ్వు ఎవరిని, నువ్వు వాళ్ళు ఈ రాష్ట్రంలో నిన్ను అందరూ కూడా చీకొడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఏదైతే పరిపాలన చేస్తూ ఉన్నావో నీ ఎమ్మెల్యేలు కూడా పారిపోతూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాకు వద్దు బాబు అని చెప్పి నీ సొంత ఎమ్మెల్యేలే పారిపోతూ ఉన్నారు. మన గురువింద గింజ దాని కింద ఉండే నలుపును గుర్తిరగనట్లే నువ్వు వాళ్ళ ఇంకోళ్ళ మీద విమర్శించాలంటే అది తిరిగి నీ మీదే పడుతుంది. ఆ విషయాన్ని గ్రహించాలి. రాబోయే రోజుల్లో నీకు తప్పకుండా శాస్తి జరుగుద్ది అని చెప్పి ప్రజలందరూ కూడా రెడీగా ఉండారు. నెల్లూరులో సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ప్రభుత్వం తీరు పట్ల వ్యతిరేకత వెళ్ళగొక్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది? రానున్న రోజుల్లో ఇంకా అలాగ అసంతృప్తి బాధలంతా కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల మీద గళం విప్పే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేలే కాదండి, ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎంపీలే అసమ్మతి గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆయన బీఫారం మీద గెలిచినటువంటి కౌన్సిలర్లు కొట్టుకుంటూ ఉన్నారు పనులు అవ్వలేదని. ఆయన బీఫారం మీద ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్లు మనం గెలిచి 2 సంవత్సరాలైంది ఒక దమ్మిడి పని చేయలేకపోయాము, అట్లాగే కుప్పంలో మరి మీరు మున్సిపాలిటీ గెలుచుకున్నారు. కౌన్సిలర్లు అందరూ ఇవాళ వాళ్ళ వాళ్లే గొడవలు పడి కొట్టుకుంటా ఉన్నారు. నందిగామ, అట్లాగే నెల్లూరు, వాళ్ళ స్వయాన నీ ఎమ్మెల్యేలు నీ పార్టీలో నీ వెంపటి నీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నీ ఎమ్మడి తిరిగినటువంటి ఎమ్మెల్యేలే వాళ్ళ మీద నువ్వు 35 మంది ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ చేసావని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు బయటకు వచ్చేటటువంటి ఎమ్మెల్యే. అంటే నీ యొక్క ఎమ్మెల్యేల మీదే నేను నమ్మకం లేదు, ఇంకా నువ్వు ప్రజలు ఏం పరిపాలిస్తావు? నువ్వు
ఇవాళ వాళ్ళు నమ్మకం లేకే మా నాయకుడే మా మీద మేము ఇన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబంతో ప్రయాణం చేస్తే వాళ్ళ మా యొక్క ఫోన్ ట్యాపింగ్లే ట్యాప్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇటువంటి హీన చరిత్ర కలిగినటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేయలేమని చెప్పి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇది నెల్లూరు జిల్లా ఉదాహరణ కాదు. ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది కార్యకర్తలు, వాళ్ళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశాన్ని చేరి బలపరిచేటటువంటి పరిస్థితి రాబోతా ఉంది. మనం అందరం కూడా చూస్తాం ఆ పరిస్థితిని. ఫైనల్గా ఈ రాష్ట్రంలో ఏదో బటన్ నొక్కిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి, వాళ్ళ ఈ రాష్ట్రానికి చేసినటువంటి మంచి అనేది ఏమీ లేదు. ఒక పరిశ్రమ రాలేదు, ఒక ఇండస్ట్రీ రాలేదు, వాళ్ళ రాజధాని ఎక్కడో కూడా తెలవనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. ఇవాళ ఇసుక దోపిడి, ఇవాళ కంకర దోపిడి, గ్రానైట్ దోపిడి, మందు దోపిడి, అన్నీ దోపిడీ రాజ్యం. ఏది ముట్టుకున్నా కూడా ఇవాళ బొగ్గుమనేటటువంటి పరిస్థితి, ఇవాళ నిత్యావసర వస్తువు సరుకులన్నీ ఉన్నాయి, ఇవాళ అంటుకుంటే కాలిపోయేటటువంటి పరిస్థితి ఉంది, ఇవాళ సామాన్య మానవుడు బతకలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇవాళ గతంలో 500 రూపాయలు 500 రూపాయలు వస్తే ఇవాళ హ్యాపీగా బతికినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ 500 కాదు కింద 100 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చాడు. ఇవాళ 10,000 రూపాయలకి పక్క రాష్ట్రానికి పోయి ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితి, యువత ఇంజనీరింగ్ చదివినటువంటి యువకుల్ని 10,000 రూపాయలకు పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి ఉద్యోగానికి వెళ్ళేటటువంటి పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. ఇండస్ట్రీలు రావట్లేదు, ఐటీ హబ్బులు రావట్లేదు, ఇవాళ అసలు ఏ పరిశ్రమ లేదు. ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారు దావోస్ వెళ్ళి అక్కడ 46,000 కోట్ల రూపాయలు యొక్క దాన్ని అమెండ్మెంట్స్ చేసుకుని మన అగ్రిమెంట్లు చేసుకుని వస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ మంత్రి ఏమో విశాఖలో కూర్చుని పవన్ కళ్యాణ్ని తిట్టడమో లేదా చంద్రబాబు నాయుడిని తిట్టడమో చేయటం తప్పితే ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది 0 అని ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇతను గుండు గీసి ఇంటికి పంపించేటటువంటి సమయం ఆసన్నమైంది.